हेलो अंडी वेलकम टू जय गायत्री किचन वेल्लुलिपाय कारम एला चेयालो चूद्दामंडी। ई वेल्लुलि कारम आरोग्यानिकि चाला मंचिदंडी। वेड़ वेड़ अन्नंलो कोद्दिगा वेल्लुलि कारम वेसुकोनि तिन्नारंटे आरोग्यानिकि चाला मंचिदंडी। జ్వరం వచ్చినప్పుడు మనకేం తినాలనిపించదు కదండి, నోరు చేదుగా ఉండడం, జలుబు చేయడం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ వెల్లుల్లి కారం వేడివేడి అన్నంలో కొద్దిగా వేసుకొని తింటే జ్వరం అనేది కూడా తగ్గిపోతుంది, నోరు అనేది కూడా టేస్టీగా ఉంటుందండి ఇది తినడం వల్ల। ఇది ఆరోగ్యానికి ఈ వెల్లుల్లి కారం తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి। హార్ట్కి చాలా మంచిదండి, ముఖ్యంగా ఈ వెల్లుల్లి కారం తీసుకోవడం వల్ల। రెగ్యులర్గా ఒక స్పూన్ వెల్లుల్లి కారం ఒక 1-2 ముద్దలు తీసుకోండి, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, ఇంకా బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కూడా తగ్గిపోతుంది, చాలా చాలా మంచిదండి ఈ వెల్లుల్లి కారము। ఈ వెల్లుల్లి కారాన్ని చాలా సింపుల్ గా చాలా ఈజీగా చేసుకోవచ్చు। ముందుగా ఒక ఇలా వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసుకోవాలండి, పొట్టు తీసేసుకొని ఇలా ఉంచుకోవాలి, ఇలా చిన్న రోల్ తీసుకోవాలండి। నా దగ్గర చిన్న రోల్ ఉంది, నేను తీసుకున్నాను, మీ దగ్గర పెద్ద రోల్ ఏమైనా ఉంటే పెద్ద రోల్ లో కూడా వేసుకొని దంచుకోవచ్చు, ఇలా దంచుకోవాలి। పెద్ద రోల్ గిన ఉందంటే మీరు ఎక్కువ వెల్లుల్లిపాయలు ఒల్చుకొని ఎక్కువ క్వాంటిటీ లో కూడా చేసి పెట్టుకోవచ్చు। ఈ వెల్లుల్లి కారం అనేది ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి। ఇది చేసి ఒక సీసాలో పెట్టుకున్నట్లయితే మీరు తినాలనుకున్నప్పుడల్లా ఒక స్పూన్ చొప్పున వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తినొచ్చండి। కావాలనుకుంటే కొద్దిగా నూనె కాని కొద్దిగా నెయ్యి కాని కలుపుకొని తినొచ్చు, లేదు అనుకుంటే ఓన్లీ వెల్లుల్లి కారం కొద్దిగా వేడివేడి అన్నంలో 1-2 ముద్దలు తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది। ఇది మరీ మెత్తగా నూరుకోరాదండి, కొద్దిగా కచ్చాపచ్చాగా నూరుకోవాలి। ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి, ఇలా మొత్తం బాగా కలుపుకొని నూరుకోవాలి। చూడండి ఇలా నూరుకున్నాం కదా, ఒక స్పూన్ కారం వేసుకోవాలండి, ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము, ఇవన్నీ కలిపి నూరుకోవాలి, ఇలా మొత్తం కలుపుకొని ఒకసారి మళ్ళీ నూరుకోవాలి, కారం ఉప్పు మొత్తం ఇలా కలిసేలాగా ఇలా స్పూన్ తో ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా నూరుకోవాలి। చూడండి ఇలా నూరుకోవాలి, మరీ మెత్తగా నూరుకోరాదు, అలానే మరీ బరకగా నూరుకోరాదండి, అంటే వెల్లుల్లిపాయలు కనబడరాదన్నమాట, వెల్లుల్లి రేఖలు కనబడకుండా ఇలా కచ్చాపచ్చాగా ఇలా నూరేసుకోవాలి। చూడండి వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది, వెల్లుల్లి కారాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము। చూడండి ఇలా కోర్సుగా దంచుకోవాలి, వెల్లుల్లి కారం రెడీ అయిందండి। ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి, ఫీవర్ కానీ జలుబు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఈ కొద్దిగా వెల్లుల్లి కారాన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తినండి, నోరు కూడా చేదుగా ఉన్నా కూడా ఇది వెల్లుల్లి కారం తీసుకోవడం వల్ల లోపల ఉన్న జ్వరం కూడా తగ్గిపోతుంది, నోరు కూడా బాగా అవుతుందండి। తప్పకుండా ఈ వెల్లుల్లి కారాన్ని ఏదో రూపంగా మీరు తీసుకోండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, థ్యాంక్ యూ।